విశాఖ జిల్లా అరకులోయ మండల కేంద్రంలో గల ఏపీ టూరిజం హరిత రిసార్ట్స్ లో ఆంధ్రప్రదేశ్ తొలి ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభ రవిబాబుకి ఆత్మీయ సభ స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సభలో గిరిజన ప్రాంతం నలుమూలల నుండి అధిక సంఖ్యలో గిరిజనులు మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక శాసన సభ్యులు పాల్గొన మాట్లాడుతూ విద్యావంతులు గిరిజన ప్రాంత విషయాలపైన పిహెచ్డి చేసిన వ్యక్తికి ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఇవ్వడం మన గిరిజనలకు ఒక వరమని కొనియాడారు ఈ సందర్భంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభ రవిబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో గిరిజనులు సుమారు 32 లక్షల మంది ఉన్నారని గిరిజనులు ఆర్థిక పరంగా విద్యాపరంగా ఆరోగ్య పరంగా చాలా వెనుకబడి ఉన్నారని అన్నారు గిరిజన ప్రాంత ప్రజలు ఆర్థిక పరంగా వెనుకబాటుతనానికి కారణంగా ఈ ప్రాంతంలో ఉన్న దళారి వ్యవస్థ అని గిరిజన ప్రాంతంలో నాణ్యమైన కాఫీ మిరియాలు పసుపు పండిస్తున్న గిరిజనుల నుండి తక్కువ ధరకు కొని వాటిని మార్కెట్ లో దళారులు అధిక ధరలకు విక్రయించి లాభాలు పొందుతున్నారని అన్నారు గిరిజన ప్రాంతంలో దళారి వ్యవస్థలను సమూలంగా నిర్మూలించే అవసరం ఎంతైనా ఉందని అన్నారు వేలాది మంది రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ గా మొట్టమొదటిసారిగా మా రక్తంలో రక్తమైనటువంటి అందరూ ఐక్యమత్యంగా ఉండాలి ఒకే మాట మీద ఉండాలి ఏ సమస్యను పరిష్కరించుకోవాలన్నా కమిషన్ బలంగా ఉండాలంటే మీ అందరి సంపూర్ణమైనటువంటి సహకారాలు కమిషన్ కావాలి నేనైతే ఏ విషయంలో కూడా నేను రాజీ పడను ఎందుకంటే నన్ను గురించి దాదాపు यह प्राप्त में मुफ संवस रविबाब नडवड़े व्यक्त समस्या वस्ते आ समस्या के वैंने स्पंदी परष्क आलोचन कल मन हृदयपूर्वक आस्वादी नुपच्ची मन अंदर अंदव समस्या के विन चूपे మనిషి కాదు రవిబాబు సమస్య పట్ల ఎలాంటి పోరాటాలు చేయడానికైనా సిద్ధపడే వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి నేను అందుకే ఇవాళ